హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అన్నమాట. మనకి వ్యూ చూస్తే చూస్తున్నారు కదా ఎంట్రన్స్ లో, మనకి ఇక్కడ చూస్తే మనకి స్పోర్ట్స్ అవన్నీ ఇక్కడ అకాడమీ అయితే ఉందన్నమాట. మనకి హైవేకి నియర్ లో అనమాట, మనకి దగ్గరలోనే మనకి మంచి మంచి హౌసెస్ అయితే ఉన్నాయి. దీని గురించి ప్రైస్ లొకేషన్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ వాచ్. ఇంటి ఎంట్రన్స్లో ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదా, మంచిగా అయితే బాగుంది అనమాట. డూప్లెక్స్ హౌస్ ఎలివేషన్ చూస్తున్నారు కదా, మంచిగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇటు సైడ్ అన్ని హౌసెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్డు. మెయిన్ రోడ్ వచ్చేసి కనెక్టివిటీ అక్కడ ఉందన్నమాట. అది వచ్చేసి 30 ఫీట్ రోడ్డు, లింక్ రోడ్ వస్తుంది. ఇది వచ్చేసి ద్వారకా విలాస్ పక్కనే మనకి కనిపిస్తుంది అనమాట. స్పోర్ట్స్ అకాడమీ, మనకి స్కూల్స్ కానీ అన్నీ నియర్లో ఉంటాయి. ఇది వచ్చేసి 25 ఫీట్ రోడ్డు. మనకి ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అనమాట. ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంది, మంచిగా అయితే కనిపిస్తుంది అనమాట. లోపలంతా వుడ్ వర్క్ పిఓపి మొత్తం అంతా చేయించారు. ఇంకా లోపలికి వెళ్ళేసి చూద్దాం. ఇక్కడ హైట్ చూస్తే మనకి ఎప్పుడైనా వాటర్ వచ్చినా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి హైట్లో అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి లెవెల్ చేశారు, మనకి కారు వెళ్ళనీకి పార్కింగ్ అయితే మంచిగా అయితే ఉందన్నమాట. ఇంకా గేట్స్ అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి ఎలివేషన్ అంతా ఈ విధంగా ఉంది. ఇక్కడ ఐరన్ గేట్స్ అయితే వేపించారు. ఇవి వచ్చేసి ఐరన్ గేట్స్, కార్ వెళ్ళడానికి ఇటు సైడ్ అనమాట. ఇటు సైడ్ మనం మామూలుగా వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి సంప్ అయితే ఉంది. ఇక్కడ మనకి మొత్తం అంతా టైల్స్ అయితే పరిపించారనమాట. ఇక్కడ కార్ పార్కింగ్ అలా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ప్లాంటేషన్స్కి చేసుకోవచ్చు అనమాట. నడుచుకుంటూ వెళ్ళడానికి ఇక్కడైతే సెట్ చేశారు. పిల్లర్స్ అయితే ఉన్నాయి మనకి. ఇటు సైడ్ స్పేస్ కూడా వదిలారు. ఇంకా ట్యాప్ కనెక్షన్ మొత్తం అంతా అయిపోయిందనమాట. సంపు చూస్తున్నారు కదా, బోరు మొత్తం అంతా ఉంది. ఇంకా అక్కడ కూడా మనకి ఎంట్రన్స్ అయితే ఉందన్నమాట, అది కూడా గేట్ అయితే ఉంది. ఇది వచ్చేసి నార్త్ ఫేసు, సౌత్కి కూడా ఉంది డోర్ అయితే. ఇటు కూడా వెళ్ళచ్చు అనమాట. మెయిన్ అంటే నార్త్ ఫేసు, ఈస్ట్కి ఈస్ట్ ఫేస్ వచ్చేసి డోర్ ఉంది. ఈస్ట్ ఫేస్ అనమాట డోర్ అయితే. ఇటు వచ్చేసి మెయిన్ అయితే నార్త్ ఫేస్. ఇది వచ్చేసి 5 సెన్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమైనా పెట్టుకోనికి అలా అయితే కూర్చోనికి కానీ ఇక్కడ సెట్ చేశారనమాట. ఇంకా ఇంటికి చుట్టూ మనకి టైల్స్ అయితే మంచి లుక్ అయితే చాలా బాగుందన్నమాట. నైట్ టైం అయితే మంచి వ్యూ అయితే వస్తుంది. ప్రెజెంట్ ఇంకా కొంచెం చిన్న చిన్న వర్కింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ గ్రానైట్ అయితే చేయించారు. ఇంకా మెయిన్ డోర్ వచ్చేసి మంచిగా అయితే చేయించారనమాట. చాలా మందం అయితే ఉంది. వుడ్ అయితే చాలా బాగుందన్నమాట. ఓకే, మనమైతే ఇంటి ఎంట్రన్స్లో ఉన్నాం. ప్రెజెంట్ హాల్లో ఉన్నాం అన్నమాట. ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి మంచి స్ట్రాంగ్గా ఉంది అనమాట. మంచి విడ్త్ అయితే ఉంది, మందం చాలా ఉందన్నమాట. సేఫ్టీగా మంచిగా అయితే యూజ్ అవుతుంది. ఇంకా ఇక్కడ చూస్తే మనకి పిఓపి పివిసి మొత్తం అంతా చేయించారనమాట. ఇక్కడ ఇది వచ్చేసి పాలిగ్రానైట్ అంట. ఇది 30 ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది. ఇదంతా పాలిగ్రానైట్తో చేయించారంట. 30 ఇయర్స్ వారంటీ వస్తుంది మనకి. 30 ఏళ్ళు భయం లేదు. లోపల కూడా మనకి పూజా రూమ్లో మంచి లుక్ అయితే అదిరిపోయిందనమాట. చూస్తున్నారు కదా, ఈ సైడ్కి వచ్చేసి కొంచెం గోల్డ్ కలర్లో
మంచి లైటింగ్ ఎఫెక్ట్ మంచిగా అయితే కనిపిస్తుంది. ఇది కూడా పాలిగ్రానైట్ అయితే చేయించారనమాట. వీళ్ళు ఇటు సైడ్ అంతా సైడ్కి అంతా చూడండి. పూజా రూమ్ అయితే నిజంగా చాలా బాగుంది. ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఇక్కడ గ్లాస్ అయితే వేరే లుక్లో వేస్తారనమాట. మంచిగా అయితే బాగా కనిపిస్తుంది. మొత్తం పాలిగ్రానైట్ ఇది. ఇంకా ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ అనమాట. పెద్ద టీవీ అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మనకి. చూడండి చాలా బాగుంది. ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అనమాట. మనకి 5.5 సెంట్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కింద వచ్చేసి 1 బి ఒక బెడ్రూమ్ అయితే ఉంది. ఇక్కడ కూడా మంచి వ్యూ అయితే కనిపించినాయి. ఇక్కడ డిజైన్ అయితే చేయించారనమాట. ఇంటీరియర్ నిజంగా చాలా బాగుంది. ఇంకా పైన అంతా పిఓపి చేయించారు. లుక్ అయితే నిజంగా చాలా బాగుంది. హాల్లో కానీ కిచెన్లో కానీ మనకి బెడ్రూమ్స్లో కానీ నిజంగా చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి మాడ్యులర్ కిచెన్స్, కాకరీ యూనిట్ మొత్తం అంతా సెట్ చేశారు. ఇక్కడ చూసారు కదా, ఏమైనా ప్యాకెట్స్ కానీ అలా ఇలా పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో అయితే. ఇవి వచ్చేసి మొత్తం అంతా మాడ్యులర్ కిచెన్స్. ఇక్కడ వచ్చేసి మొత్తం మాడ్యులర్ కిచెన్స్. ఇక్కడ లైటింగ్స్ కూడా మనకి సెట్ చేశారనమాట. వ్యూ అయితే ఇక్కడ కాఫీ యూనిట్ మొత్తం సెట్ చేశారు. ఇవి కూడా లుక్ చాలా బాగుంది. ఇది వచ్చేసి గ్లాస్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ మొత్తం పూర్తి లోపల కూడా గ్లాస్ ఐటమ్స్తో అయితే సెట్ చేశారు. మెటీరియల్స్ అన్నీ మనకి ఏమన్నా అనమాట, మంచి మెటీరియల్సే యూజ్ చేశారు వీళ్ళు. ఇది వచ్చేసి యూటిలిటీ అనమాట మనకి. చూడండి ఇక్కడ కూడా మనకి మంచి అయితే ఉంది. ఇంకా కొంచెం రెడీ చేస్తున్నారు. చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. అంటే అంత ఈజీగా వేస్ట్ అయిపోయే మెటీరియల్స్ అయితే యూజ్ చేయలేదు. మనకి రెడ్ బ్రిక్స్ రెడీ చేసిన హౌస్ అనమాట, డూప్లెక్స్ హౌస్. ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ అలా చేసుకోవచ్చు. ఇది స్టోన్స్తో అయితే చేయించారు వీళ్ళు. ఇక్కడ ఇటు సైడ్ మిర్రర్ కూడా సెట్ చేశారనమాట. పక్కనే కిచెన్ కదా, మనకి ఇటు సైడ్ చూస్తే మంచి లుక్ అయితే, వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది. చూడండి స్టోన్స్ అయితే మొత్తం ఇక్కడ కవర్ చేశారు. పాలిగ్రానైట్తో ఇటు సైడ్ అంతా చేయించింది. 30 ఇయర్స్ అయితే వారంటీ ఉంటుంది. ఇక్కడ హాల్ పక్కనే మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి విత్ లెంత్ మంచిగా అయితే ఉందన్నమాట. 15x15 అనమాట. మంచి మెజర్మెంట్స్ అయితే మనకి బెడ్రూమ్ సైజెస్ చాలా పెద్దగా అయితే ఉంది. ఇక్కడ వాల్ డిజైనింగ్ చూస్తున్నారు కదా, నిజంగా ప్లెయిన్గా మంచి లుక్ అయితే బాగుందన్నమాట. పిఓపి మొత్తం అంతా చేయించారు. కింద మాస్టర్ బెడ్రూమ్ అనే యూజ్ చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనే యూజ్ చేసి అనమాట. ఇక్కడ మనకి అక్కడేం గుంటూరు సెల్ఫ్లు అలా ఏం లేవు. మొత్తం అంతా ఇక్కడే వాషింగ్ ఏరియా. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూము. ఇక్కడ వచ్చేసి ఇవి స్లైడింగ్ డోర్స్. ఇక్కడ డ్రెస్సింగ్స్ అన్నీ ఇక్కడే పెట్టుకోవాలన్నమాట. ఈ సైడ్ మొత్తం అంతా ఉంది. ఇక్కడ మనకి మిర్రర్ కూడా ఉంది. పైన కూడా స్టోరేజ్ అయితే ఉంది. ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ పెట్టుకొని ఇక్కడే డ్రెస్సింగ్ ఏరియా అనమాట. ఇక్కడ రెడీ చేసి బయటకు వచ్చేయడానికి మనకి పనేం లేదు. ఇంకా డోర్ చూస్తున్నారు కదా, ఇది గ్లాస్ డోర్తో రెడీ చేశారనమాట. మొత్తం గ్లాస్ డోర్ చాలా బాగుంది. ఇది వచ్చేసి బాత్రూము. ఇది వచ్చేసి నార్మల్ డోర్ అయితే వేపించారు. పెద్దగా అవసరం లేదు కాబట్టి నార్మల్ డోర్ ఇచ్చారు. ఇంకా మొత్తం టైల్స్ అంతా వేపించారు. ఇంకా చూడండి ఇది సెరా కంపెనీనే యూజ్ చేశారనమాట, సెరా కంపెనీ. ఇంకా ట్యాప్స్ అన్నీ స్టీల్వే వేసారు. ఇక్కడ వచ్చేసి స్టీల్తో అయితే చేయించారు. ఇదనమాట బాత్రూమ్లో అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ కూడా హ్యాండ్ వాష్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, కింద అయితే చూసారు కదా, హాల్ పక్కనే మనకి కిచెను, దేవుని రూము, మరి ఒక బెడ్రూమ్ అయితే ఉంది. ఇక్కడ డ్రెస్సింగ్ అయితే లేదు, అక్కడ చేసుకోవాలి. మొత్తం అంతా లోపలే అనమాట ఇచ్చాడు. మొత్తం ఇంటీరియర్ అంతా చేయించారు. ఇప్పుడైతే ఇంకా హాల్ అంతా చూసారు కదా, హాలు, కిచెను, దేవుని రూము, మనకి బయట కూడా మొత్తం అంతా చూసారు కదా. ఇప్పుడైతే పైకి వెళ్ళే చూద్దాం. ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు స్టెప్స్ అయితే ఇక్కడ కింద కానీ లైటింగ్ సెట్స్ మొత్తం అంతా చేయించారనమాట. స్విచ్చెస్ ఉన్నాయి, మీరు ఆన్ చేసుకోవాలి. ఇటు సైడ్ వస్తే ఇక్కడ వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది. అటు సైడ్ చూసారు కదా, మామూలుగా బయట నుంచి చూస్తే మంచిగా అయితే కనిపిస్తుంది అనమాట. మొత్తం స్టోన్స్తో అయితే చేయించింది. పైన చూస్తే మరి పిఓపి కింద నుంచి బాగా కనిపిస్తుంది. పైన నుంచి కింద లైటింగ్ కూడా పడుతుంది అనమాట. సన్లైట్ రానికి మంచిగా అయితే ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఈస్ట్ వేస్ కాబట్టి వెల్దర్ అయితే సన్లైట్ మంచిగా అయితే పడుతుంది. ఇంకా స్టెప్స్ చూస్తున్నారు కదా, మనకి డూప్లెక్స్ హౌస్ కాబట్టి విత్ మంచి స్పేసియస్గా స్టెప్స్ ఈజీగా ఎక్కనీకైతే ఉందన్నమాట. చూడండి ఇక్కడ ఇది వచ్చేసి నైస్గా నిజంగా చాలా బాగుంది. స్టోన్తో చేయించినది. ఇక్కడ మనకి ఓపెన్గా ఉంది. ఇది వచ్చేసి గ్రానైట్తో చేయించారు.
ఇక్కడేమైనా దేవుని ఫోటో అలా ఇలా ఏమైనా ఫోటోస్ ఉంటే మీరు మీ ఫోటోస్ కానీ ఇక్కడైతే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే మనకి మీ ఫోటోస్ కానీ దేవుని ఫోటోస్ కానీ అంటే మీరు ఏది లైక్ చేస్తే అక్కడ ఫోటో అయితే పెద్ద ఫ్రేమ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లుక్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా సన్లైట్ చూస్తున్నారు కదా, డైరెక్ట్ లైటింగ్ కోసం మనకి మంచిగా అయితే పడుతుంది. ఇంకా ఇదనమాట కింద ఫ్లోర్ అయితే ఈ విధంగా ఉంది. ప్రెసెంట్ పైన ఉన్నాము. ఇది వచ్చేసి ఇంకొక అటాచ్డ్ బెడ్రూమ్ అండ్ బాత్రూమ్ అనమాట. కింద చూసారు కదా ప్లెయిన్ గాగా ఉంది. ఇక్కడ చూస్తే మనకి టైల్స్తో మొత్తం వాల్ డిజైనింగ్ అయితే చేయించాను అనమాట. నిజంగా చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. ఇక్కడ చూస్తే మొత్తం అంటే వీళ్ళకి నచ్చినట్టు మంచి డిజైన్ అయితే చేయించుకున్నారు ఇక్కడ స్టోన్స్తో మనకి టైల్స్. కింద వచ్చేసి మొత్తం టైల్స్, పైన పీఓపీతో చేయించారు. మొత్తం వైరింగ్ ఎంత అయిపోయింది. ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ కూడా మనకి విండోస్ అయితే సెట్ చేశారు. సేమ్ కింద ఎలా ఉందో ఇక్కడ కూడా మనకి గ్లాస్ డోర్ అంతా చేయించారనమాట. ఇది వచ్చేసి మనకి బాత్రూము అండ్ డ్రెస్సింగ్ ఏరియా. ఇదంతా మనకి ఏమైనా డ్రెస్సులు పెట్టుకోవాలన్నా ఇక్కడే. ఇక్కడ వచ్చేసి మనకి కింద కంటే పైన ఇక్కడ పెద్ద మిర్రర్ అయితే చేయించారనమాట. మొత్తం డ్రెస్సింగ్కి స్పేసియస్గా ఉంది. డ్రెస్సింగ్ అయితే మంచిగా చేసుకోవచ్చు. చూడండి మిర్రర్ పెద్దగా ఉందన్నమాట. వచ్చేసి అల్మారాలన్నీ సెట్ చేశారు, మంచిగా అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూము. మొత్తం ఇంటీరియర్ గ్లాస్ డోర్స్, పీఓపి, యూపీవీసీ, మొత్తం కింద టైల్స్, మొత్తం మంచి వారంటీ వచ్చేవి వీళ్ళైతే చేశారనమాట. ఇక్కడ కూడా మనకి ఫ్రేమ్ ఏమన్నా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన ఫొటోస్ అయితే ఇక్కడ అంటే పెద్దదే అవసరం లేదు, చిన్న చిన్న ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టము. ఇంకా పైన పీఓపి ఇక్కడ 3 టైప్స్లో వేశారనమాట. ఒక్కొక్కటి 3 POP అయితే చేయించారు. ఇక్కడ లైటింగ్ సెట్స్ కూడా మనకి అంటే ఇక్కడ ఫొటోస్ పెట్టిన తర్వాత లైట్స్ అయితే మన ఫోటోల మీద పడతాయి, అప్పుడు నిజంగా చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఇది హోమ్ థియేటర్ రూమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు బెడ్రూమ్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు హోమ్ థియేటర్ రూమ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బెడ్రూమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. పైన POP అంతా అయిపోయింది. వైరింగ్ కనెక్షన్, స్విచ్చెస్ అన్నీ మంచి 10 ఇయర్స్ 20 ఇయర్స్ వారంటీ ఉండేటివి వీళ్ళైతే యూజ్ చేశారు. ఇంకా ఇక్కడ గ్రిల్ కూడా ఉంది బయట, సేఫ్టీ కోసం మనకి గ్రిల్ కూడా చేయించారు. ఇక్కడ విండోస్ కూడా ఉన్నాయి, వెంటిలేషన్ కూడా మంచిగా వస్తుంది. ఇక్కడ హోమ్ థియేటర్ కోసమే వీళ్ళైతే ఎస్పీసీలో ఇక్కడ రెడీ అయితే చేశారనమాట. పైన 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి, అంటే దీంతో కలిపి. ఇక్కడ డోర్ వచ్చేసి ఈ విధంగా ఉంది. మంచి స్టాండర్డ్గా ఉండేటివి డోర్స్ అయితే వేపించారు. మొత్తం 3 బెడ్రూమ్స్ అన్నాం కదా, ఒకటి హోమ్ థియేటర్ రూము, అది కాకుండా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, మీ ఇష్టం అనమాట, అది ఛాయిస్. ఇంకా వెంటిలేషన్ కోసం ప్రతి రూమ్లో మనకి విండోస్ అయితే ఉన్నాయి. సేమ్ డ్రెస్సింగ్ ఏరియా అంతా ఒకటే అనమాట, ఎక్కడా లేవు. మనకి ప్లెయిన్గా అయితే ఉంది, మంచి లుక్ అయితే బాగుంటుంది అనమాట. మొత్తం గ్లాస్ డోర్స్, ఇంటీరియర్తో చేసిన డ్రెస్, మొత్తం స్లైడింగ్ డోర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ అటాచ్డ్ బాత్రూమ్స్. ఓకే, ఇటు సైడ్ మనకి హోమ్ థియేటర్ రూమ్ ఉంది, అక్కడ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండ్ బెడ్రూమ్. ఇక్కడ కూడా మనకి ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ అండ్ బెడ్రూమ్ ఉంది. ఇక్కడ మనకి గ్లాస్ అంటే స్లైడింగ్ డోర్స్ వస్తాయన్నమాట, గ్లాస్తో చేయించిన స్లైడింగ్ డోర్స్ అయితే వస్తాయి. ఇంకా ఇక్కడ మొత్తం స్టోన్తో చేయించిన వాల్ టైల్స్ అయితే మొత్తం అంతా పరిపించారనమాట, సైడ్కి అంతా మొత్తం. ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి, కింద ఇటు సైడ్ వస్తే గ్లాస్ అంతా వస్తుంది. ఇది వచ్చేసి బాల్కనీ అనమాట. ఇక్కడ మనకి స్టెప్స్ కూడా ఉన్నాయి పైకి వెళ్ళడానికి. మొత్తం అంతా గ్రానైట్తో చేయించినవి, కింద ఒకటి లుక్ కోసం అది మామూలుగా అయితే చేయించారనమాట. ఇక్కడ కొంచెం నడచడానికి కొంచెం వీలుగా ఉండేకి అనమాట. ఈవినింగ్ టైమ్స్లో వ్యూ అయితే మంచిగా ఉండేకి, చూడడానికి అంతా చాలా బాగుంటుందని. ఇక్కడైతే కొంచెం స్పేసియస్గా మంచిగా అయితే ఉంది. ఈవినింగ్ టైము మంచి టైం అయితే స్పెండ్ చేయడానికి, ఇక్కడైతే బాల్కనీలో కూర్చొని పేపర్ చదివానికి అలా ఇలా అయితే మంచిగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 5.5 సెంట్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట. మొత్తం కార్ పార్కింగ్ మొత్తం అంతా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఈస్ట్కి అయితే డోర్ ఉంది, మనకి మెయిన్ వచ్చేసి నార్త్ ఫేస్. సౌత్ కూడా మనకి గేట్ అయితే ఉందన్నమాట. 2 రోడ్స్ ఉన్నాయి. ఇది ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్డు, బ్యాక్ సైడ్ కూడా ఒక రోడ్డు ఉంది, చిన్న రోడ్డు అనమాట. ఇదనమాట మొత్తం హౌస్ డీటెయిల్స్. ఇది వచ్చేసి 40x59 అనమాట మెజర్మెంట్స్ మొత్తం. ఓకే, బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 15x15. ఈ హౌస్ కింద మీరు చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఈ హౌస్ వచ్చేసి 1,80,00,000 నియర్ ద్వారకా విలాస్ పక్కనే చూస్తే మీకు కనిపిస్తుంది ద్వారకా విలాస్.
మనకి ఈ ఫ్రంట్ సైడ్ మనకి స్పోర్ట్స్ అకాడమీ, నియర్ బై స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి కళ్యాణదుర్గం రోడ్డుకి వెళ్ళేటప్పుడు మనకి ద్వారకా విలాస్కి వెళ్దాం కదా, ఇక్కడ కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇక్కడ వస్తుంది అన్నమాట. మీకైతే ఈ హౌస్ నచ్చితే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి, వాళ్ళైతే చూపిస్తారు. ఓకే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.